ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతాంగానికి ప్రజలకి మొత్తం ఒక లెక్క ఒక ఉరితాడు లెక్క తయారైపోయింది. ప్రతి సంవత్సరం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిర్మించడం జరిగిందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ప్రతి సంవత్సరం రైతులకి ఘోరమైన నష్టం జరుగుతుంది. ఏ చిన్న వర్షం వచ్చినా ఈ ప్రాంత రైతులందరూ కూడా ఈ పొలాలన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. మరి దీనివల్ల ఇప్పటికే మూడు పంటలు ప్రతి ఒక్క రైతు వెనుకకు పోయినట్టు అయిపోయింది. ఈరు ఇప్పటివరకు మనము కేవలం ఈ పొలాలు మునిగే పరిస్థితి చూసాం, కానీ నిన్న కురిసిన వర్షాలకి దాదాపు మంతని మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడతారు, ఈ మంతని ప్రాంతంలో ఈ తప్పు డిజైన్ వల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇక్కడ ఈ ప్రాంతం అంతటా ముంపుకు గురైతే ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎవరో విదేశీయులు క్లౌడ్ బస్ట్ అనే టెక్నాలజీతోని ఇక్కడ వర్షం కురిపించింది అన్నట్టు మాట్లాడతారు. మరి ఇంతకంటే అవివేకం ఏముంటుంది? మరి ఆయనకే మొత్తం తెలుసు అనే విధంగా ఇవాళ మాట్లాడతాడు. ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడా నెట్టే ముంచే ప్రయత్నం చేసిండు. మరి భద్రాచలం పోయిండు, అక్కడ ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయల తక్షణ రిలీఫ్ కింద నష్టపరిహారం చెల్లించిండు. దాంతోపాటు 1,000 కోట్ల శాంక్షన్ కూడా చేసి అందరికి కూడా ఏదైతే ఇండ్లు కూలిపోయినాయో లేకపోతే ఇండ్లలో నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే కాడ వేరే చోట ఇల్లు కట్టించే విధంగా 1,000 కోట్ల శాంక్షన్ కూడా అక్కడ మంజూరు చేయడం జరిగింది. మేము మంతని ప్రాంతంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. మా